అందరికీ నమస్కారం, నేను మీరాంగద్ర. ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ రోడ్లో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. ఎగ్జాక్ట్గా ఫస్ట్ రోడ్లో శివాలయంకి ఆపోజిట్ అయితే ఉన్నామండి. ఇక్కడ మీరు చూడొచ్చు పైన పక్కన కొత్త బోర్డు అయితే అరేంజ్ చేస్తున్నారు. పాత బోర్డు అయితే ఉన్నిందా తీయేసి కొత్త బోర్డు అయితే అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడంతా కూడా ఫుట్పాత్ టైల్స్, తర్వాత వచ్చేసి పార్కింగ్ కోసం అంతా కూడా రెడీ చేసేసారండి మొత్తం అంతా కూడా. అలాగే మనం అయితే అంటే లోపలికి రావడానికి దగ్గర మార్గంలో అయితే ఉన్నాం. మీరు ఇంకో వీడియో అయితే చూపిస్తాం, లాస్ట్లో ఉంటుంది, ఆ వీడియోలో మీరు చూడొచ్చు. ఎగ్జిట్ కోసం అక్కడ హౌస్ ఉండేది తీయేసి అది ఎగ్జిట్గా అయితే పెట్టారు, వీళ్ళ ప్లేస్లోనే ఉంది కాబట్టి. ఇక్కడంతా కూడా చూడొచ్చు మీరు పార్కింగ్. ఇక్కడ పాత బ్రిడ్జ్ ఉండండి, ఆ పాత బ్రిడ్జ్ అంతా కూడా కొట్టేశారు. అది కూడా డెమోలిషన్ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం అయితే జరిగింది అప్డేట్ ఇంతకుముందుది. కావాలంటే రైల్వే స్టేషన్కి సంబంధించిన పూర్తి వీడియోస్ అన్నీ కూడా మీకు లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో మీకు లింక్స్ అయితే ఇస్తాను. కావాలంటే వెళ్ళి చూడొచ్చు రైల్వే స్టేషన్ గురించి అప్డేట్స్ అన్నీ కూడా. లోపల పక్కన బోర్డ్స్ పెట్టినారు, అన్నీ కూడా అయిపోయినాయండి. ఆల్రెడీగా ఇక్కడ టికెట్ కౌంటర్స్ కూడా స్టార్ట్ అయితే చేశారు. మీకు టికెట్ కౌంటర్స్ కూడా చూపిస్తున్నాను, చూడండి మీరు కూడా. అలాగే మనం అవతల సైడ్కి వెళ్ళేసి అక్కడ కూడా వర్క్ అయితే జరుగుతుంది ప్రజెంట్. ముందర పక్కల పోస్ట్ ఆఫీస్ అవన్నీ ఉన్నింది, ఆ సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ కూడా కొట్టేశారండి. ఎందుకంటే మొత్తం అంతా కూడా ముందర పక్కల ఇప్పుడు ఇదంతా కూడా మారిపోయింది. మనకి అవతల సైడ్ మెయిన్ కాబట్టి అక్కడ కూడా అంతా కూడా రెడీ అయితే చేస్తున్నారు. మనకు ఎగ్జాంపుల్గా మీకు గుందకల్ రైల్వే స్టేషన్ అయితే మీరు చూసింటారు, అది ఎలా ఉందో మనకి సేమ్ అలా కాకోకుండా ఆ మోడల్లో అయితే మనకు అట్రాక్షన్గా కనబడేదానికి రెడీ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ రెడీ అయిందండి, స్టార్ట్ అయింది, మీరు కూడా చూడొచ్చు. ఇప్పుడు మనమైతే అవతలకి అయితే వెళ్తున్నాం బ్రిడ్జి పైన నుంచి వెళ్ళి. ఇక్కడంతా కూడా చూడొచ్చు పార్కింగ్ టైల్స్ అవన్నీ కూడా వేశారు. మొత్తం మనకు అయితే పాత మోడల్లో మనకు టూ స్టేషన్ అంటే టూ ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉంది. ఇప్పుడైతే ఫోర్ ప్లాట్ఫామ్స్ అయితే రెడీ అయిపోయినాయండి. మనం ఇప్పుడు వచ్చినది వచ్చి 1, 2, ఇప్పుడు వచ్చేసి మనం ఇది 3, 4 అండి. అంటే స్టార్టింగ్లో 1, 2 ఉండేది, ఇప్పుడు 3, 4 అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు డెమోలిషన్ అయితే జరుగుతుంది. ఇక్కడంతా కూడా పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన రూమ్స్, తర్వాత వచ్చేసి హోటలు, తర్వాత జనరల్ లోపల పక్కన స్టాల్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా కొట్టేశారు. ఇప్పుడు వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఏదైతే పార్కింగ్ ఉన్నిందో అదైతే మారిపోయింది అంతా కూడా. ఇక్కడంతా మీకు చూపిస్తున్నానండి. ఇంకా ఫస్ట్ ఇది చేసిన తర్వాత మళ్ళీ అవతల సైడ్ మనకి మెయిన్ మనం ఎంట్రెన్స్ అవుతాం కదా రైల్వే స్టేషన్కి సంబంధించి, ఇక్కడ లోపలికి వెళ్తే వెళ్తాం మనము. అదంతా కూడా అయితే రెడీ అయితే చేస్తారండి, అది కూడా డెమోలిష్ అయితే చేస్తారు. మనకు లిఫ్ట్ ఉందండి, కొంచెం ముందరకు పోతే లిఫ్ట్ ఉంది, ఆ లిఫ్ట్ వరకు అయితే మొత్తం అయితే డెమోలిష్ అయితే చేసి కొత్త బిల్డింగ్ అయితే కడతారండి రైల్వే స్టేషన్ది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్న పార్కింగ్ స్టాండ్ ఇక్కడికి అయితే వచ్చింది. అక్కడ రిజర్వేషన్ కౌంటర్ అలాగే ఉంది ప్రజెంట్, ఆ ఫ్లాగ్ పక్కన మన ఇండియన్ ఫ్లాగ్ పక్కన ఈ బిల్డింగ్ అంతా కూడా కొట్టేశారండి. దీనికి సంబంధించిన వీడియోస్ చెప్పాం కదా, ఎండ్ స్క్రీన్లో అయితే ఉంటాయి, పాతవి మీరు వెళ్ళి కావాలంటే చూడొచ్చు. ఇప్పుడైతే డెమోలిషన్ వర్క్ అయితే జరుగుతుంది, మీరు కూడా చూడండి. అతి తొందరలోనే మన అనంతపురం రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఆర్ట్స్ కాలేజెస్ నుంచి వస్తే గిన మనకు మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న రూపురేఖలన్నీ కూడా మారిపోతున్నాయి. మంది కూడా సిటీ అయింది కాబట్టి చాలా రోజుల నుంచి మంది కూడా డెవలప్ అవుతూ వస్తుంది. ఇది వచ్చేసి మనం ఆర్ట్స్ కాలేజ్ నుంచి వస్తే గిన ఎంట్రన్స్ అండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అనంతపురం రైల్వే స్టేషన్ మనకు రైల్వే స్టేషన్కి బస్టాండ్కి రెండు దగ్గరలోనే ఉన్నాయి మనకి సెంటర్ ఆఫ్ ది టౌన్లో. ఓకే అండి, చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా. ఇప్పుడు మీకు అవతల సైడ్ రిమైనింగ్ అంటే ఎగ్జిట్ పాయింట్ కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఎగ్జిట్ పాయింట్, మీకు చెప్పాను కదా ఎగ్జిట్ పాయింట్. ప్రజెంట్ అయితే ఇదే అండ్ అప్డేట్, మరో వీడియోతో మరీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్. అలాగే మన ఛానల్కి 10,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు.